నారాయణపేట జిల్లా ఊర్కూరు సమీపాన గల పెద్ద చెరువు ఇటీవల భారీ వర్షాలకు నిండింది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద చెరువులోకి నీరు చేరి అలుగు పారుతుంది. ఈ చెరువు అలుగు పారి 11 ఏళ్లు దాటిన తర్వాత పూర్తిగా నిండిపోయింది. ఈ చెరువు అలుగు పోరాటం ద్వారా ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు మరి ఈ సంవత్సరం అంటే గత 11 సంవత్సరాల నుంచి నిండిన చెరువు ఈ సంవత్సరం నిండడం జరిగింది. రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఈ చెరువు కింద 2000 ఆయకట్టు ఉంది. దీన్ని సాగు చేయడానికి మరి తప్పకుండా మా గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ సాగుకు కాలువలను కూడిక తీయడానికి కూడా మరి పై అధికారులతో మాట్లాడడం జరిగింది. 2000 ఎకరాలకు రైతులని తప్పకుండా సాగు చేసుకోవడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ డిప్యూటీతో మాట్లాడి మరి కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి తక్షణమే చేపించడానికి వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతులు ఎవరు కూడా అధైర్యపడకుండా 2000 ఎకరాలను సాగు చేసుకుంటే సంపూర్ణంగా అన్నపూర్ణగా మన ఉత్కూరు గ్రామానికి శస్యశ్యామలం అవ్వడానికి ఈ సదావకాశం కాబట్టి భగవంతుడు ఈ అవకాశం కల్పించినందుకు మరి మనమందరం కూడా ఉత్కూరు ప్రజల తరపున మరి గ్రామ సంక్షేమం కోసం రేపు వరద పాశం పోయడానికి రైతులందరూ రైతులతో అందరితో కలిసి రేపు కార్యక్రమం చేపట్టడానికి గ్రామ పెద్దలందరూ కూడా గ్రామం ఉన్న పెద్దలందరూ కలిసికట్టుగా వచ్చి వరద పాశం పోయడానికి రేపు ఉదయం 10 గంటలకు నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా రైతులతో పాటు మరి వినోదంగా చూడడానికి కూడా మరి ఎన్నో సంవత్సరాలకు నిండిన చెరువుని పర్యాటక కేంద్రంగా కూడా ఈ చెరువుని డెవలప్మెంట్ చేయడానికి మన గౌరవ శాసనసభ్యులు గారు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది.